దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ జరిగే సరస్వతి పూజ రెండు సంవత్సరాలుగా మనకు ఆపడం జరిగింది మనకు కరోనా కారణంగా అయితే అమ్మవారికి నిత్యం జరిగేవి ఏవి ఆగలేదు జరుగుతూ వచ్చాయి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకి సరిపడ్డ మొత్తం కాకినాడ ఇక్కడే వచ్చి వాలింది అన్నట్టుగా ఈరోజు ఉదయం నుండి వేల మంది విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలనేటువంటిది ఒక సంకల్పంతో వచ్చారు ఈరోజు సరస్వతీదేవి యొక్క రూపాన్ని చూస్తాం రేపు సాయంత్రం అమ్మవారిని ఏ రూపంతో చూస్తాం మీకు ఏమన్నా అవగాహన ఉందా ఏమన్నా అవగాహన ఉందా లేదు ఈరోజు రేపు ఎల్లుండి ఆ తదుపరి దసరా అంతటితో అందరికీ దసరా పూర్తవుతుంది దేవీ నవరాత్రులు పూర్తవుతాయి విజయదశమితో కానీ మన శ్రీపీఠంలో ఎప్పుడు పూర్తవుతుంది ఆ తర్వాత రోజు పూర్తవుతుంది ఈరోజు సరస్వతీదేవిని చూస్తాము రేపు మనం మహాకాళి అనేటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తాం చాలా అద్భుతమైనటువంటి రూపం ఎల్లుండి అంటే మనం ఇక్కడి నుంచి కలకత్తా వెళ్ళక్కర్ లేకుండగా కలకత్తాలో అమ్మవారి యొక్క కాళీపీఠం ఉంది అమ్మవారి యొక్క స్థానం అది అమ్మవారిని ఇక్కడ ఆవాహన చేసి ఇక్కడ అలంకరిస్తాం అలాంటి రేపు కాళీ యొక్క అవతరణ ఉంటుంది అమ్మవారికి అలంకరణ ఎల్లుండి అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరిస్తాం కొల్హాపూర్లో అంటే మహారాష్ట్రలో ఉండేటువంటి మహాలక్ష్మీదేవిని ఇక్కడ ఆవాహన చేస్తూ అలంకరిస్తాం ఆ తర్వాత అమ్మవారిని మీకు ఇక్కడ ఫోటో ఇచ్చారు చూడండి ఇప్పుడు ఆ రూపంతో అలంకరిస్తాం అమ్మవారి యొక్క యథార్థమైనటువంటి ఆ రూపాన్ని అక్కడ చీరతో కాకుండా అమ్మవారికి ఆభరణాలతో అలంకరిస్తాం ఆ తర్వాత రోజు అమ్మవారిని ఎలా అలంకరిస్తాం చెప్పండి వెంకటేశ్వర స్వామిగా అలంకరిస్తాం వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటారు ఎక్కడ తిరుపతిలో ఉంటారు కానీ ఆ ఒక్కరోజు సాయంత్రం 6 నుండి 1 గంట వరకు రాత్రి ఇక్కడే ఉంటారు ఆయన అన్నట్టుగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం ప్రసాదం ఉంటుంది మీరందరు రండి సాయంత్రం వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ అయిన తర్వాత ఆ దర్శనం అయిన తర్వాత మీకు లడ్డు కూడా తయారు చేయిస్తున్నారు అక్కడ ఎలా ఉంటుందో అలాగనే తయారు చేయిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు నుండి ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి ఈరోజు ఏదో సరస్వతీదేవి పూజ చేసేసుకున్నాం పని అయిపోయిందని ఇక ఈ 4 రోజులు ఊరికినే వదిలేయకుండా ప్రతిరోజు సాయంత్రం మీరు కనుక పిల్లలు వస్తే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు మంచి ప్రసాదము ఇస్తారు ఈ 5 రోజులు మనకు పెద్ద కార్యక్రమం ఈరోజు సరస్వతి రేపు మహాకాళి ఎల్లుండి లక్ష్మీదేవి తర్వాత అమ్మవారి యొక్క ఆభరణాలతో అలంకరణం ఆ తర్వాత 5వ రోజు ఏంటి వెంకటేశ్వర స్వామి కాబట్టి మనందరం ఈ 5 రోజులు అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేసి అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుందాం ఇప్పుడు ఈరోజు సరస్వతి పూజ మనం చేసుకునేదానికి గత 22 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ సరస్వతి పూజ అనేటువంటి ఒక సంస్కారం ఈరోజు అమెరికా వెళ్తుంటే
నేను అమెరికాలో ఒక కొన్ని రాష్ట్రాలు తిరుగుతుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళ ముఖాలు నాకు గుర్తుండవు. వాళ్ళు ఎవరో ఇన్ని వేల మందిలో నేను గుర్తుంచుకోవడం కష్టం. కానీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలతో వచ్చి మేము ఈరోజు ఒక మంచి ఐటీలో పనిచేస్తున్నాము, మన శ్రీపీఠంలో మేము పూజ చేసుకునే వాళ్ళం, మాకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్నీ చక్కగా ఉన్నాయి, మీరు మా ఇంటికి రావాలి అని. నేను ఎక్కడెక్కడో అమెరికా వెళ్తుంటే, ఇంకో దేశానికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి పలకరించి చెప్తూ ఉంటారు. నేను ఢిల్లీ వెళ్ళినా బాంబే వెళ్ళినా ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు నన్ను పలకరిస్తుంటే నాకు అనిపిస్తుండింది ఏంటంటే, మనం ఒక విత్తనం వేస్తే అది మొలకెత్తి ఒక చెట్టు ఎలా అవుతుందో, అది ఇక్కడ ఈ సరస్వతి పూజ అనేది ఒక విత్తనం లాంటిది. ఈరోజు మీరందరూ ఏదైతే సరస్వతి పూజలో పాల్గొబోతున్నారో, కేవలం ఇదేదో పూజ అని కాదు, మీరెంత కష్టపడి లైన్లో నిలబడ్డారు ఓపిగ్గా, అవునా కాదా? మీకంటే ఓపిగ్గా రాత్రులు నిద్ర లేకుండా పొయ్యిల దగ్గర ఉండి మీకు ప్రసాదాలు చేసి, అలంకరణ చేసి, ఇన్ని ఏర్పాట్లు చేసి, బ్యారికేటింగ్ చేసి మీరు వస్తారని రకరకాల ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఏంటనంటే వాతావరణం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పారు, థండర్స్టామ్ అని చెప్పి ఇచ్చారు, మీరు గూగుల్లో చూస్తే ఉంటుంది. కానీ సూర్యుడే వచ్చాడు, థండర్ కాదు వండర్ అని చెప్పి మనకు శ్రీపీఠం ప్రూవ్ చేసింది కదా. కాబట్టి మీకు ఎవరికైనా ఏమన్నా నీళ్లు పడ్డాయా పైన? ఏమీ లేదు. కాబట్టి ఇంతకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకేం కావాలి? కాబట్టి చక్కగా అమ్మవారి మీద భక్తితో శ్రద్ధతో, మీకు ఆ ఫోటో కూడా ఎంతో ప్రేమగా తయారు చేసి ఇచ్చారు, మీరు మీ దగ్గరే పెట్టుకోండి. ఆ అమ్మ ఎప్పటికీ మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది. అది మీరు మనస్సుతో పూర్తిగా అమ్మవారి పట్ల అంకిత భావంతో అంత సరెండరెన్స్తో మీరు కనుక అమ్మవారికి అంకితమైతే అమ్మవారి యొక్క చల్లని చూపు మీ పట్ల నూటికి నూరుపాళ్ళు ఉంటుంది. మీ అందరికీ చదువుకున్న చదువుతో పాటు మీలో మెమరీ పవర్ డెవలప్ అవ్వాలని, మీలో అనలిటికల్ పవర్ డెవలప్ అవ్వాలని, మీలో డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ డెవలప్ అవ్వాలని. అంటే డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అంటే విచక్షణ అంటారు, అనలిటికల్ అంటే దాన్ని వివేకము అంటారు, విచారణ. అలాగనే మెమరీ అని అంటే జ్ఞాపక శక్తి. ఇవన్నీ మీ బ్రెయిన్లో డెవలప్ అవ్వాలని మేధా సూక్తం అని వేదంలో చెప్పబడ్డ ఒక సూక్తం ఉంది, మంత్రం. అది 1000 సార్లు ఇక్కడ వేద పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు మీ అందరికీ అలా జరగాలని కోరుకుంటూ అక్కడ పూజలు చేస్తున్నారు హోమశాలలో. తర్వాత వెన్నతోటి అన్నంలో కలిపి వెన్నతో అమ్మవారికి హోమం చేస్తారు ఈరోజు సరస్వతీదేవికి. కాబట్టి తప్పకుండా మీ అందరికీ మంచి చదువు రావాలని, చదువుకున్న వాళ్ళందరూ మంచి స్థానంలో స్థిరపడాలని, మంచి స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు జీవితంలో కనీసం ఒక 10 మందికైనా మనం హెల్ప్ చేయగలగాలని. నిజంగా మనం జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళి 10 మందికి హెల్ప్ చేస్తామా? ఒక్కసారి చేయొద్దండి, ఒక్కసారి 10 మందికి మనం హెల్ప్ చేయగలిగితే జీవితంలో పెద్ద ఖర్చు కూడా కాదు, మనం సంపాదించే దాంట్లో ఒక 10% తీసి 10 మందికి, ఎవరికైతే పిల్లలు కొంతమంది ఉంటారు బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ పేరెంట్స్ చదివించలేని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు అందుకే నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ గోదావరి జిల్లాలో 600 గురుకులాలు ఏర్పాటు చేయాలి, సంధ్యా గురుకులాలని సంకల్పం చేసి 600 గ్రామాల్లో ఇప్పుడు 110 గ్రామాలు చేసేసాం ఆల్రెడీ. ఇప్పుడు త్వరలో 600 గ్రామాల్లో డైలీ ఈవినింగ్ ట్యూషన్ సెంటర్ లాగా అన్నమాట, ఫ్రీగా విలేజెస్లో. ఎవరికేనంటే నెగ్లెక్టెడ్ ఏరియాలో, అంటే బాగా ఆ తల్లి తండ్రి కూలి నాలి చేసుకుంటారు, పిల్లల చదువు గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మేము ఇప్పుడు ట్యూషన్స్ చెప్తుంటే ఆ పిల్లలు రేపు ఏం ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. ఆ పిల్లల్లో అంత శక్తి ఉంది కానీ తల్లిదండ్రుల దగ్గర శక్తి లేదు. అందుకే శ్రీపీఠం ద్వారా ఇప్పుడు 600 సంధ్యా గురుకులాలు ఈస్ట్ గోదావరిలో చేయాలని. అలాగ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ నేల మీద పుట్టాను కదా నేను,
ఈ నేలకి ఏదన్నా చెయ్యాలి అని మొత్తం 8600 గురుకులాలు స్థాపిస్తే ఆంధ్రాలో ఉండే మొత్తం 13 జిల్లాల్లో వెనకబడ్డటువంటి కులాలకు సంబంధించినటువంటి వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్ళు పిల్లల్ని చదివించడానికి ఆలోచన లేదు అవగాహన లేదు అవకాశము లేనటువంటి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని ఆ పిల్లలకి ట్యూషన్ సెంటర్లా పెట్టి వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సుమారు 8600 గురుకులాలను ఏర్పాటు చేయాలని ఒక పెద్ద సంకల్పం. ఇప్పుడు నేను ఒక్కడిని ఆ రకంగా ఆలోచించగలిగితే, మీరు ఒక్కరు ఒక 10 మందికి హెల్ప్ చేస్తే అసలు ఈ రాష్ట్రం ఎలా ఉంటుంది? అడుక్కోవాలా మనం ఎవరినైనా? మనమే. ఇది ఈ రాష్ట్రానికి పేరే అన్నపూర్ణ అని పేరు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది ఏం పేరు? అన్నపూర్ణ. ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చినా ఈ ప్రాంతంలో మన ప్రాంతానికి కడుపు నిండా అన్నం తినకుండా వెళ్ళని వ్యక్తి ఎవరు ఉండరు, హాయిగా బాగుపడని వ్యక్తి ఎవరు ఉండరు. అలాంటి రాష్ట్రం ఇది. ఇక్కడ ఎన్ని నదులున్నాయో, ఎన్ని కొండలున్నాయో, ఎన్ని వనరులున్నాయో ఊహకు అందనటువంటిది. అలాంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా కావాలి అని అంటే ఎవరో చేయాలని కాదు, మనం ఒక 10 మంది, మనం బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఒక 10 మంది నా వల్ల బాగుండాలి అని మనం కోరుకుంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో కూడా పూజ అయింది, ఇప్పుడు అయింది. అసలు మీరందరూ కోరుకుంటే, ఇప్పుడు ఏపీలో మీరందరూ కనుక ఆలోచించి స్థిరపడి కోరుకుంటే 40 లక్షల మందిని వన్ షాట్ మీరు బాగు చేయొచ్చు, మనిషి ఒక 10 మందిని హెల్ప్ చేయగలిగితే. కాబట్టి 40 లక్షల మంది మన వల్ల బాగుపడ్డారంటే అది ఎంత గొప్ప అవకాశం అది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మళ్ళీ చేయొద్దండి. మేము 10 మందికి మేము జీవితంలో ఎక్కడున్నా ఏ మీకు కళ్ళు ముక్కు తెలియనటువంటి వాళ్ళకి 10 మందికి మేము హెల్ప్ చేస్తామని చేతులెత్తండి. కొంతమంది మొహమాట పడుతున్నారు, ఎందుకు? మనం హెల్ప్ చేయడం కోసం మొహమాట పడక్కర్లేదు. హెల్ప్ తీసుకోవాలంటే చేయి జాపితే మొహమాట పడాలి, కానీ నేను 10 మందికి పెడతాను. మీరు చేతులెత్తితే మీరు 10 మందికి కాదు 100 మందికి పెట్టే అవకాశం అమ్మవారు ఇస్తుంది. చేతులెత్తండి, ఇప్పుడు ఎత్తండి. చేతులు ఎత్తకపోతే మీకు హెల్ప్ చేయడానికి కూడా అమ్మవారు ఒక్క చేయి కూడా ముందుకు జాపదు. ఇప్పుడు 2 చేతులు ఎత్తున్నారు. ఇప్పుడు కొంతమంది 2 చేతులు ఎత్తినా పర్వాలేదు. తప్పకుండా మీరందరూ ఒక సంకల్పం తీసుకోండి, నేను 10 మందికి హెల్ప్ చేయాలి నా జీవితంలోని. మీరు 1000 మందికి హెల్ప్ చేసే శక్తిని అమ్మవారు ఇస్తుంది. నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. నా దగ్గర 1 పైసా ఉండదు, కానీ ఏ కార్యక్రమం అనుకుని అమ్మవారి దగ్గర నిలబడి అలా అనుకుంటే అన్నీ ఆవిడ నిర్వహిస్తుంది. ఎన్ని కోట్లైనా ఆవిడ చేస్తుంది, నా దగ్గర మాత్రం ఏముండదు. కింద కట్టుకున్న పంచ, పైన కప్పుకున్న ఒక కండువ తప్ప ఎప్పుడు ఏది ఉండదు. కానీ ఎప్పుడు దేనికి లోటు లేదు. కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం. కారణం మనం చెయ్యాలి, 10 మందికి పెట్టాలి, చెందాలనేటువంటిది. కాబట్టి మనం చేస్తే మన చేత చేయించడానికి అమ్మవారు 100 చేతులతో మనల్ని నడిపిస్తారు. కాబట్టి అందరం శ్రద్ధగా సరస్వతి పూజలో పాల్గొందాం. ఒకసారి అందరూ నిటారుగా కూర్చోండి. కూర్చుని 2 చేతులు జోడించి నాతో పాటు ఓంకారాన్ని 3 సార్లు నాతో పాటే చెప్పండి. అందరూ మౌనంగా ఉండండి. అందరూ నాతో పాటు చెప్పండి. ఓ చెప్పండి, పైకి చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం, గట్టిగా చెప్పండి. సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్,
సర్వ విఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. ఇప్పుడు మీకు అమ్మవారి యొక్క ఫోటో ఇచ్చారు కదా, ఒక్కసారి ఆ ఫోటో పైకెత్తి చూపించండి అందరూ. ఒక్కసారి అందరూ ఆ ఫోటోని మీ వైపు తిప్పుకొని అమ్మవారి యొక్క పాదాలు, అంటే శివుడు ఏదైతే శివుడి యొక్క రూపం ఉందో అది మీ వైపుకి వచ్చేలాగా అమ్మవారు మీకు ఎదురుగుండా కనిపిస్తుండేలా పెట్టుకుని కుంకుమ చేత్తో తీసుకోండి. చేత్తో తీసుకుంటే నేను ఒక సంకల్పం చెప్పిస్తాను, నాతో పాటు సంకల్పం చెప్పండి. సంకల్పం అంటే మనం జీవితంలో ఏం పొందాలనుకుంటున్నాం. దయచేసి మాట్లాడకండి, దయచేసి. అంటే మీరు ఇప్పుడు పూజ ప్రారంభించారు, మధ్యలో మాట్లాడకూడదు. పూజ ప్రారంభించిన తర్వాత మధ్యలో మౌనంగా ఉండండి, అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి, నేను చెప్పే వింటూ చేయండి. సంకల్పం అంటే నా జీవితంలో నేనేం కావాలనుకుంటున్నానో, ఏం సాధించాలనుకుంటున్నానో, ఏ స్థాయికి నేను చెందాలనుకుంటున్నానో అది నేను నాకు అమ్మవారికి నేను విన్నవించుకోవడం. కాబట్టి ఆ సంకల్పాన్ని మీరు చిత్తశుద్ధితో కుంకుమ చేత్తో తీసుకుని మీరు హృదయం దగ్గర పెట్టుకొని మీ హృదయం దగ్గర ఒక అమ్మవారిని ప్రార్థిస్తూ ఇది నెరవేరాలని కోరుకుంటూ చెప్పండి. ఓం మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరీ ప్రీత్యర్థం లక్ష్మీ నారాయణ దేవత ప్రీత్యర్థం వాణి హిరణ్యగర్భ దేవత ప్రీత్యర్థం సకల దేవత ప్రీత్యర్థం సకల దోష పరిహారార్థం మమ విద్యా విషయే అత్యంత ఉన్నత శ్రేణి విజయ ప్రాప్త్యర్థం మమ విద్యా విషయే సకల ప్రతిబంధ దోష పరిహార ద్వారా సర్వ శ్రేయ ప్రాప్త్యర్థం సకల దోష అపనయన ద్వారా మమ జీవనే ఉన్నత స్థాన స్థితి ప్రాప్త్యర్థం సకల విజయ సిద్ధ్యర్థం మమ మేధాశక్తి ప్రజ్ఞాశక్తి
అభివృద్ధి ద్వారా తేజ వర్చః ఓజః శక్తిః సంప్రాప్తి అర్థం అద్య శ్రీపీఠే శరన్నవరాత్ర దీక్ష మధ్యే సప్తమీ తిథౌ మూలా నక్షత్రే అద్య భానువాసరే శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర దేవత ప్రీత్యర్థం అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ మహాసరస్వతీ అష్టోత్తర శతనామ పూర్వక కుంకుమ పూజాం కరిష్యామహే. అది కళ్ళకు అద్దుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఫోటో మీద. మీకు ఇచ్చినటువంటి కుంకుమతోటి నేను ఒక్కొక్క మంత్రం చెప్తుంటారు. సాయి మీరు సాయి ఇట్రా నువ్వు మంత్రం తీసు. మీరు ఆయన ఒక మంత్రం చెప్పి ఆపిన తర్వాత మీరు ఓం ఐం సరస్వత్యై నమః అని చెప్పి కుంకుమ వేయండి. మళ్ళీ ఆయన ఒక మంత్రం చెప్తారు, మీరు ఓం ఐం సరస్వత్యను ఒకసారి అందరూ చెప్పండి. ఓం ఐం సరస్వత్యై నమః చెప్పండి. ఇంకా మళ్ళీ 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 మళ్ళీ. మీరు ఇన్నిసార్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 108 సార్లు మీరు చెప్తారు ఒక్కొక్క మంత్రానికి. మీరు ప్రతిరోజు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే టైంలో అక్కడ ఒక్కసారి ఫోటో ఇచ్చారు కదా, దాన్ని ఒక్కసారి చూసుకుని ఒక్క 5 సార్లు ఓం ఐం సరస్వతి నమః అనుకుని మనస్సులో అలాగా ఒక్క 2 నిమిషాలు కూడా పట్టదు అలా అనుకుని మీరు మీ యొక్క బ్యాగ్లో అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోండి. మీ దగ్గరే ఉంచుకోండి అమ్మవారిని, ఆవిడ ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతుంది. అది వెనకాల శ్రీ యంత్రం కూడా ఉంది అమ్మవారి యొక్క ఫోటోలో, అది ఆ యంత్రము మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి అలాంటిది. కాబట్టి ఒకసారి ఈ మంత్రం చెప్పేటప్పుడు మీరు చెప్తూ ఉండండి. ఒక్కొక్క మంత్రం చెప్తారు, మీరు ఓం ఐం సరస్వత్యై నమః అని చెప్పి కుంకుమ అక్కడ వేయండి. మళ్ళీ ఆయన మంత్రం చెప్తారు, అది అవ్వగానే ఓం ఐం సరస్వత్యై నమః అని మనం చెప్తాం, ఆయన మంత్రం చెప్తారు. మొదలు ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. గట్టిగా చెప్పు. మహాభద్రాయై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. గట్టిగా. మహామాయాజై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. వెనకాల వారు గట్టిగా, వెనకాల వాళ్ళు గట్టిగా చెప్పండి. ఓం వరప్రదాయై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకధృతే నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాజై నమః. ఓం కామరూపాజై నమః. ఓం మహావిద్యాజై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాజై నమః.
ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగ్యాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంగుషాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః ఓం విద్యన్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం సావిత్రియై నమః ఓం సురసాయై నమః ఓం దివ్యాయై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగదాయై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోవిందాయై నమః ఓం గోమత్యై నమః ఓం శివాయై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యాచల నివాసింయై నమః ఓం వింధ్యవాసాయై నమః ఓం చండికాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః ఓం సౌధామిన్యై నమః ఓం సుధామూర్త్యై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం సునాసాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం విద్యారూపాయై నమః ఓం విశాలాక్ష్యై నమః ఓం బ్రహ్మచార్యాయై నమః ఓం మహాహలాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం త్రికాలజ్ఞాయై నమః ఓం త్రిగుణాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం శుంభాసురప్రమథిన్యై నమః ఓం శుభదాయై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం రక్తబీజనిహంత్రియై నమః ఓం చాముండాయై నమః ఓం అంబికాయై నమః ఓం ముండకాయ ప్రహరణాయై నమః ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం కాలరాత్రియై నమః ఓం విద్యారూపాయై నమః ఓం కళాధరాయై నమః రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం చిత్రగంధాయై నమః గట్టిగా చెప్పండి ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం కామప్రదాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం వంద్యాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం విద్యాధర సుపూజితాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం శ్వేతాసనాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం నీలభుజాయై నమః ఓం ఐం సరస్వ సరస్వత్యై నమః ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం చతురాసన సామ్రాజ్యై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం నిరంజనాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం హంసాసనాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం నీలజంఘాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం ఐం సరస్వత్యై నమః చెప్పండి నానావిధ శ్రీ మహాసరస్వతి అష్టోత్తర శతనామ పూర్వక కుంకుమ పూజాం సమర్పయామి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక్కడే దీపారాధన చేస్తారు. మీకు పటిక బెల్లం ఇచ్చారనుకుంటా, చిప్స్ అవి, దాన్ని అక్కడ అమ్మవారికి చూపిస్తూ నైవేద్యం చేసి ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి సాక్షాద్దీపం దర్శయామి. ఒకసారి అందరూ చేతులు జోడించి చెప్పండి, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి తమోపహ, దీపేన సాధ్యతే సర్వం బ్రహ్మజ్యోతిః. నమోస్తుతే దివ్యజ్యోతిః, నమోస్తుతే. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం ఒకసారి అందరూ కళ్ళకు అద్దుకోండి, గోవిందనామ సంకీర్తనం గోవిందా, రెండు చేతులు పైకి చెప్పండి, గోవిందా గోవిందా. మీరు కొద్దిగా కుంకుమ చేతిలో తీసుకుని, పూజ పూర్తయింది కాబట్టి అమ్మవారికి సమర్పణ చేస్తాం ఆ పూజ. అది సమర్పించేటప్పుడు అమ్మా, నేను మనస్ఫూర్తిగా నీకు అంకితమై నా జీవితాన్ని ఒక మంచి ఉన్నత స్థితిలో నడిపించే దిశగా నువ్వు అనుగ్రహించాలి, నేను ఎప్పటికీ నీ పాదాలు విడిచిపెట్టకూడదు, అలాగే నా జీవితంలో నేను 10 మందికి సహాయం చేసే వ్యక్తిగా ఎదగాలి, అంతేగాని నాకెవరు సహాయం చేస్తారని ఎదురుచూపులతో బ్రతికేటువంటి దీనమైన బ్రతుకు ఉండకూడదు, నా బ్రతుకు ఒక దివ్యమైన బ్రతుకుగా ఉండాలని కోరుకుంటూ చెప్పండి నాతో పాటు, అనేన అద్య శరన్నవరాత్ర దీక్షా మధ్యే శ్రీ
మహాసరస్వతీ దేవత పూజనేన భగవతి శ్రీ సరస్వతీ దేవత స్వరూపిణి శ్రీ ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర దేవత సుప్రీనాతు. అది ఆ కుంకుమ అక్కడ అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి. వేసి రెండు చేతులతో నమస్కరించుకొని ఇప్పుడు జరిగిన పూజ, మేము చేసుకున్నటువంటి ప్రతిజ్ఞ సంకల్పం మనస్ఫూర్తిగా మనం అంకిత భావంతో అమ్మవారికి అంకితమై ఉంటామని కోరుకుంటూ ఇప్పుడు అమ్మవారి దర్శనానికి మీరు వెళతారు. వెళ్ళి వచ్చేటప్పుడు మీ అందరికీ రత్న మీకు అందరికీ కలిపి ఉంచారు తాగడానికి, అలాగనే మంచి ప్రసాదం కూడా మేము ఉదయం లేచి తయారు చేశాం. మీకు ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దర్శనం చేసుకునేటప్పుడు మాట్లాడుతూ వెళ్లకుండా, ఇందాక మీకు ఒక మంత్రం చెప్పాను, ఏంటది గట్టిగా సరే అనుకుంటూ ఇప్పుడు మీరు ఆ కుంకుమ బొట్టు మీరు పెట్టుకోండి. అలాగే మీరు ఈ పూజ చేసినటువంటి ఆ ప్లేట్ని అలానే ఉంచేసేయండి. ఆ ఒక్క ఫోటో మాత్రం మీరు తీసుకోండి, ఆ కుంకుమ అందులోనే ఉంచండి. ఎందుకంటే ఇక్కడ 3 కోట్ల కుంకుమార్చన జరుగుతుంది అమ్మవారికి. అది అయిన తర్వాత అందరికీ ప్యాక్ చేస్తాము. మీరు వెంకటేశ్వర స్వామి అలంకరణకు ఆ దర్శనానికి వచ్చినప్పుడు మీ అందరికీ అందిస్తాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.